డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం వారికి నియమింపబడిన 16వ పాఠము నిత్య జీవానికి బలి అవసరమా. ఈనాడు మరి యేసుక్రీస్తు ఆకాశమంత ఉన్నతంగా ఎదుగుతున్నాడు. బైబిల్ కూడా అదే స్థితిలో హెచ్చించబడుతుంది. కనుక ఈ పరిస్థితిని కించపరచాలనే ఉద్దేశంతో హేతువాదులు కొన్ని ముస్లిం సంస్థల వారు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒక సంస్థ ట్రూ మెసేజ్ సెంటర్, వారు సత్యవాక్యాన్ని అన్వేషిస్తున్నాము అని చెప్పి బైబిల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందులో ఒక ప్రశ్నే నిత్య జీవానికి బలి అవసరం లేదు అనేది. మనుషులందరూ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే యేసు బలి కావలసిన అవసరం లేదు అని వీళ్ళ ఆలోచన. బైబిల్లో ఎన్నో అసంబద్ధాలు తప్పులు ఉన్నాయని చెప్తూ క్రైస్తవ విశ్వాసాలను దెబ్బతీస్తూ గలిబిలి సృష్టిస్తున్నారు. సంపూర్ణ జ్ఞానం లేని క్రైస్తవులు వారి మూలంగా క్రీస్తును విడిచిపెడుతున్నారు. వీరు ఎందుకు ఇలా బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు అని తప్పు బైబిల్ది కాదు, చదివేవారిదే. బైబిల్ ఒక ప్రామాణిక గ్రంథం, దీన్ని పరిశోధిస్తేనే అది అర్థం అవుతుంది. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు 8 సంవత్సరముల కోర్సును ప్రవేశపెట్టారు. పరిశోధన లేకుండా బైబిల్ చదివినా అది అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. తప్పు బైబిల్ది కాదు, పరిశీలించటంలో జరిగిన పొరపాటే. అందరికీ అన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండవు. కొంతమందికి లెక్కలంటే ఇష్టం, కొంతమందికి లెక్కలు అర్థం కావు, మరి కొంతమందికి కొన్ని కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఇష్టంగా ఉంటాయి. తరగతిలో టీచరు అందరికీ ఒకే విధంగా బోధిస్తున్నారు కానీ నాకు అర్థం కాలేదని కొందరు అంటారు. అంటే తప్పు టీచర్ గారిది కాదు, అర్థం చేసుకునే విద్యార్థి. ఎందుకంటే మరి అందులో అదే పాఠాన్ని విని మంచి మార్కులు తెచ్చుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి తనకు అర్థం కాలేదు కనుక లెక్కల్ని తప్పు అనటం ఎంతవరకు న్యాయం? అలాగే బైబిల్లో ఒక సందర్భం అర్థం కాలేదంటే తప్పు బైబిల్ది కాదు, అర్థం చేసుకున్నాక వది చదివేవారిదే. అలా తప్పుగా అర్థం చేసుకున్న సందర్భమే నిత్య జీవానికి బలి అవసరం లేదనే అంశం. వారు ఏ మాటలను చూసి అపార్థం చేసుకున్నారని ఆలోచిస్తే ఎబ్రీ 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. స్వయంగా యేసుక్రీస్తే చెబుతున్నాడు బలి అవసరం లేదని. మరి ఆయన ఎందుకు బలి అయ్యాడని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఒక మాట చూస్తే వాళ్ళు అపార్థం చేసుకున్న మాట ఇంకొకటి, మత్తయి 19:16-17, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినొకటికి నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. ఇక్కడ యవనస్తుడు వేస్తూ నిత్య జీవానికి నేనేం చేయాలని అడిగితే యేసుప్రభు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఈ సందర్భాన్ని చూసి ఆజ్ఞలు పాటిస్తే చాలు, బలి అవసరం లేదు అంటున్నారు ఈ వీళ్ళు. వాళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవం తెలుసుకునే ముందు మనం మనుషులంగా ఆలోచిస్తే 100,000,000,000,000 ఈ ప్రకృతి అంతా మనిషి కొరకు బలైపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు వెలిగివ్వటానికి 100,000,000,000,000 మండుతూనే ఉన్నాడు. అలాగే చంద్రుడు, నక్షత్రాలు వెలిగివ్వటానికి పనిచేస్తూ బలైపోతున్నాయి. భూమి నిత్యము అతివేగముతో తిరుగుట వలన
వేడెక్కుతుంది కనుక దాన్ని చల్లార్చడానికి మహాసముద్రాలు పనిచేస్తున్నాయి. ప్రకృతి మొత్తం మనిషి కొరకే ప్రతి క్షణం బలవుతుంది. అలాగే భూమి మీద సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో ప్రతి ప్రాణి మరొక ప్రాణిపై ఆధారపడుతుంది. కాకిని మనం చూసినట్లయితే అది బతకడానికి ఆహారంగా పురుగులు, చీమలు మొదలగునవి ఈ కాకి కొరకు బలైపోతున్నాయి. ఒక జింకను ఆహారంగా మనం ఆలోచిస్తే జింకకు ఆహారంగా జీవం కలిగిన ఆకులు, గడ్డి బలవుతున్నాయి. ఒక సింహానికి అనేక జంతువులు ఆహారంగా బలవుతున్నాయి. ఇలా ప్రకృతిలో ప్రతి జీవి బ్రతకటానికి మరొక జీవి బలవుతుంది. ఒక కోడి, ఒక మేక, భూమి మీద కొన్ని ప్రాణులు మనిషికి ఆహారంగా మారినప్పుడు ఇలా బలైపోతున్నాయి. మరి మనిషిని బతికిస్తున్నాయి ఇవి. ఇలా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ మనిషి యొక్క 60-70 సంవత్సరాల జీవితం జీవించటానికి ఈ 84 లక్షల జీవరాశులు బలవుతున్నాయి. నిత్యము జీవించేది పరలోకం. మరి పరలోకం వెళ్ళటానికి బలి అవసరం లేదంటారా? అశాశ్వతమైన ఈ జీవితంలో మనిషి బలైతేనే కానీ నిత్య జీవాన్ని పొందుకోలేడు. మనిషి కూడా నిత్య జీవం పరలోకం వెళ్ళటానికి బలి అవ్వాలని అర్థమవుతుంది. ఇలా భూమి మీద తన ప్రాణాలను మన కొరకు అర్పించి అనేక శ్రమలు అనుభవించి నిత్య జీవాన్ని పొందిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. మన కొరకు ఏ విధంగా బలయ్యాడో చూస్తే హెబ్రీ 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. అన్ని శ్రమలను అనుభవించి బలయ్యారు గనుకే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం కూడా క్రీస్తు వలె నిత్య జీవాన్ని పొందుటకు బలి అవ్వాలని ప్రకృతిని మరి దేవుడు మనకు సాదృశ్యంగా చూపించాడు. కానీ నిత్య జీవాన్ని పొందుటకు క్రీస్తు బలి అవసరం లేదు అని అంటున్నారంటే అంటే మనుషులు జీవించడానికి కూడా ప్రకృతి బలి అవసరం లేదనేది. మరి ప్రకృతి బలి కాకపోతే మనిషి జీవించలేడు, అలాగే క్రీస్తు బలి కాకపోతే నిత్య జీవము పొందుకోలేరు. ఈ సంగతి ఎరుగని కొందరు క్రీస్తు మాటలను అపార్థం చేసుకొని బలి అవసరం లేదని చెబుతున్నారు. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు బలి ఇచ్చాడని చూడగలిగితే ఒక విషయం చెప్తాడు ఆయన. దానికి ఎంతో ఆలోచన ఉంటుంది. యేసు బలి వెనుక కూడా ఎంతో చరిత్ర ఉంది. అది ముందు మనం తెలుసుకోగలిగితే భూమి మీద ఉన్న మనుషులు తమ పాపాలు పోవటానికి యేసు బలయ్యారు. ఆయన రక్తం మన పాపములను ఎలా కడుగుతుందని బైబిల్లో చరిత్రలో చూస్తే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన పిల్లలను మరి ఎలా ఉండాలో చూద్దాం. ఎఫెసీ 1:4-6 మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము, కళంకము లేని వారంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అప్పుడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడకమును అనుకున్నదే తడువుగా సృష్టి చేశాడు. అందులో ఆదామును పరిశుద్ధునిగా, నిర్దోషునిగా, పాపం లేనివాడిగా చేశాడు. మరి ఎందుకు దేవుడు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడంటే 1 పేతురు 1:14 తండ్రి పరిశుద్ధుడు గనుక తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
ఇది సర్వసాధారణం. లోకంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు తమలాగే ఉండాలని కోరుకుంటారు. ఒక డాక్టరు తన పిల్లలను డాక్టర్ చేయాలని అనుకుంటాడు, ఒక యాక్టర్ తన పిల్లలను యాక్టర్ చేయాలని ఎలా ఆలోచిస్తారో అలాగే పరలోకపు తండ్రి కూడా తన పిల్లలు తనలాగే ఉండాలని భావించి మొదటి మానవుడైన ఆదామును పరిశుద్ధునిగా చేశాను. కానీ తండ్రి కన్న కలలు ఆదామును కలుగు చేసిన కొద్ది క్షణాల్లోనే వేస్ట్ అయిపోయాయి, చెదిరిపోయాయి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి తన పరిశుద్ధతను కోల్పోయాడు. అప్పటి నుంచి మనిషి జీవితం ప్రారంభమై పతనం అవుతుంది. నోవా కాలానికి వచ్చేసరికి దేవుడు వారి పాపాలను భరించలేక అందరినీ నాశనం చేసేంతగా వారి పాపాలు మారిపోయాయి, పెరిగిపోయాయి. ఇలా ఇశ్రాయేలీల వరకు అందరూ పాపులయ్యారు. తండ్రి మరలా తన పిల్లలను పరిశుద్ధులుగా చేయాలని ఆలోచించి ఇశ్రాయేలీలకు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఆజ్ఞ ఏంటంటే లేవి 11:44, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటున్నాడు. అంటే వాళ్ళు పరిశుద్ధులుగా లేరని అర్థం. ఎలా పరిశుద్ధపరచుకొనగలరో మార్గాన్ని కూడా చెబుతాడు దేవుడు. లేవి 14:12-13, తాను చేసిన పాపానికి బదులుగా గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా బలిగా ఇవ్వాలి, దాని రక్తాన్ని బట్టి మీకు పాప క్షమాపణ కలిగి పరిశుద్ధులుగా మారే అవకాశం ఉంటుందని దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. బలి అర్పించేటప్పుడు దేనిని పడితే దాన్ని ఇచ్చేయకూడదు, ఎలా వాటిని బలిగా ఇవ్వాలో కూడా చెప్తాడు దేవుడు. లేవ్యకాండం 22:18-22, కుంటిది కానీ గుడ్డిది కానీ ఏ దోషము ఏ కళంకము లేని దానిని యహోవాకు బలిగా అర్పించాలని చెప్పాడు. అలా దోషం లేకుండా అర్పించిన రక్తం వలననే మీరు పవిత్రపరచబడతారు అని అన్నాడు. అది ఇశ్రాయేలుకి చెప్పాడు. అర్పించిన రక్తం వలననే మీరు పవిత్రపరచబడతారు అన్నాడు. దీన్ని ప్రవేశపెట్టడం వెనక ఉన్న దేవుని ఆలోచన ఏంటంటే పాపాలకి చేయకూడదని. కానీ వీళ్ళు ఈ ఆలోచన అర్థం చేసుకోకుండా ఇశ్రాయేలు పాపాలు చేయటానికి అలవాటు పడ్డారు. వారి మార్పు కోసం దేవుడి పద్ధతిని పెట్టాడు. వీళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. యాక్సిడెంట్ జరిగితే అత్యవసరంగా హాస్పిటల్కి తరలించేందుకు ప్రభుత్వం వారు 108 అంబులెన్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాపాడేవారు ఉన్నారు కదా అని మాటిమాటికి యాక్సిడెంట్ చేయకూడదు. అలాగే ఎప్పుడైనా అనుకోకుండా పాపం చేస్తే పాప పరిహారార్థంగా తమ పాపాలు కడుక్కునే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారి బలుల ద్వారా పాప క్షమాపణ మరి కలిగిద్ది అంటే అది ఆయన ఆజ్ఞను బట్టి ఒక దేవుడు ఒక మాట చెప్పాడు. హెబ్రీ 10:3-4, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా వారి పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఇక్కడ ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అంటున్నాడు. బలులు ఇచ్చినవి కూడా వాటి రక్తం ద్వారా క్షమాపణ కలుగలేనంతగా ఎక్కువగా వారి పాపాలు పెరిగాయి. అంటే దేవుడు పరిహరించలేని విధంగా వారి పాపాల చెట్ట పెరిగిపోయింది. అందుకే బలులు ఆపేయటం జరిగింది. తప్పు చేసిన ప్రతిసారి బలులు ఇవ్వటం కంటే మనుషులందరి పాపాల కోసం ఒకేసారి యేసును బలిగా ఇవ్వాలని తండ్రి సంకల్పించాడు. వీరికి పాపం మానట్లేదు కానీ అమాయక జంతువులు పక్షులు బలైపోతున్నాయి గనక ఇంకొద్దు అనుకున్నాడు. అందుకే యోహాను 11:49-52 కూడా యేసు చనిపోవాలని ప్రవచించటం జరుగుతుంది. కయపాను ప్రధాన యాజకుడు అన్నాడు, మనందరి కొరకు ఒక మనుషుడు చనిపోవట యుక్తము అని ప్రవచించటం మనం చూడగలం. ఇక్కడ ఒక మనుష్యుడు అని ప్రవచించాడు. ఆ మనుషుడే యేసు అని చెప్పలేదు ఆయన. ఎందుకంటే
ఆయన కంటే ముందు ఎంతోమంది భక్తులు పుట్టారు, వారిని ఎందుకు బలిగా ఇవ్వలేదు, యేసే ఎందుకు బలయ్యాడు? అందరిది ఒకే రక్తం కదా, మిగిలిన వారి రక్తం వలన పాపక్షమాపణ కలుగదా? కేవలం యేసు రక్తం వలనే కలుగుతుందా అనే ప్రశ్నలో మనకు తలెత్తవచ్చు. దీని గురించి మనం ఆలోచిస్తే 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే మనందరికీ పాపక్షమాపణ కలుగుతుంది. కుంటిది, గుడ్డిది, రోగము, ఏ దోషము ఉన్నా అది బలి పశువుగా అంగీకరింపబడదు, అది పవిత్రమైనదిగా ఉండాలి. ఇటువంటి లక్షణాలను మనం క్రీస్తులో చూడగలం. అలాగే 1 పేతురు 2:22 ఆయన ఏ పాపము చేయలేదు, దూషించబడినను తిరిగి దూషించను లేదు. భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు నిర్దోషిగా ఏ కళంకము లేనివాడిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఏ పాపం చేయకుండా బతికాడు. ఈ లక్షణాలే ఆయన ఎంపిక, ఆ ఎంపిక కారణానికి, దేవుడు ఆయన ఎంపిక చేసుకోవడానికి కారణం ఇది. యేసుకు ఉన్నటువంటి లక్షణాలు భూమి మీద ఎవ్వరికీ లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే రోమ 3:11-12 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారిగా మారిపోయారు. ఇలాంటి వారి బలి దేవుడికి అవసరం లేదు. యేసుకు ముందు పుట్టిన అబ్రహాము, మోషే, దావీదు, సొలొమోన్ వీరంతా నీతిమంతులుగా బ్రతికినా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వారంగా మనం చూడగలం. దావీదు ఊరియా భార్య కోసం ఊరియాను చంపించి పాపం చేశారు. ఇలా భక్తులందరూ ఏదో ఒక తప్పు చేసిన వారే కనుక బలికి వారు అనర్హులుగా మనం గ్రహించాలి. ఏ పాపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. యేసును బలిగా ఇవ్వాలని తండ్రి అనుకున్నప్పుడు ఆదాము తప్పు చేసిన వెంటనే యేసు కూడా అప్పుడే పుట్టి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. 1వ శతాబ్దంలో ఎందుకు పుట్టాడు అని ప్రశ్నించేవాళ్ళు ఉంటారు. దీనికి అపొస్తలుల కార్యములు 3:1 అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఎప్పుడు రావాల్సిన అవసరం ఉన్నదో అప్పుడే వస్తాడు. ఆయన మాత్రమే చేయగలిగే పని ఉంటేనే దేవుడు ఆయన్ని పుట్టిస్తాడు. అందుకే 1 పేతురు 1:21 జగత్తు పునాది వేయబడకముందే ఆయన నియమించబడెను, అంటే ఇశ్రాయేలీయులు అనిజనులకు మధ్యవర్తిగా ఆయనను మన నిమిత్తం కడవరి దినాల్లో ఏం చేశాడంటే పంపటం జరిగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రతి చిన్న పనికి తానే స్వయంగా రావటం జరగదు. అతను రావాలంటే అది ఏదో పెద్ద పని అయి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి ఇలా ఆలోచిస్తే ముల్లోకాలను కలిగించుటకు కారణమైన యేసు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వస్తాడు? అందుకే రావాల్సిన సమయంలోనే వచ్చాడు. అందుకే గలతీ 4:4 ఈ మాట రాయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడనింది. అంటే ధర్మశాస్త్రానికి లోబడిన ఇస్రాయేలీలను, వాటిలో ఉన్న ఆజ్ఞలను నెరవేర్చి ఇస్రాయేలీలకు అనిజనులకు మధ్య అడ్డుగోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసినట్లు మనం చూడగలం. అందుకే ఆయన 1వ శతాబ్దంలో రావటం జరిగింది. హెబ్రీ 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ. ఇక్కడ వారు ఏ మాటలు అపార్థం చేసుకున్నారంటే బలి కోరలేదని ఒక మాటను చూశారు తప్ప దానికి ముందు వెనక చదవటం మానేశారు. ఇక్కడ ఏ బలిని గురించి మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తే పాప పరిహారార్థ బలి,
అంటే ఆనాడు ఇజ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ వాళ్ళకి నియమించిన గొర్రెల యొక్కయు మేకల యొక్కయు బలి నువ్వు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావు, ఎందుకనగా వాటి బలుల వలన వారి పాపాలు తీయుట అసాధ్యమని ఆ బలులను గురించి చెప్పడం జరిగింది. అంతేగాని నిత్య జీవానికి బలి అవసరం లేదని యేసు బలి గురించి చెప్పలేదు అక్కడ. అందుకే ఎబ్రీ 10:6-7 ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగ చెప్పుచున్నాడు, పశువులు పక్షుల బలి వలన వారి పాపాలు పోవుట అసాధ్యం గనుక నాకు శరీరాన్ని అమర్చితివి, గ్రంథపు చోట్లో నన్ను గురించి ఏం రాసావో అది నెరవేర్చడానికి వచ్చి తినని అన్నాడు ప్రభు. గ్రంథపు చోట్లో ఏం రాయబడింది? యెషయా 53:5-7-10 భూమి మీద ఉన్న మనుషుల పాపాలు కడిగి నిత్యజీవానికి వెళ్ళే అవకాశం యేసు బలి ద్వారా ఉండాలని ప్రభు గ్రంథపు చుట్టలో రాశాడు. ఆ ప్రకారమే ఆయన బలి అయ్యాడు. తండ్రి ఎదుట మనం పరిశుద్ధులముగా నిలబడాలి అంటే యేసు రక్తం అవసరం. యేసు రక్తం లేకపోతే నిత్య జీవానికి ప్రవేశమే ఉండదు, నిత్య నరకానికి వెళ్తారు. మరొక సందర్భాన్ని చూస్తే మత్తయి 19:16-17 ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగాను. యేసుక్రీస్తు ఆ యవ్వనుడితో ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. అంటే ఆజ్ఞలను పాటిస్తే చాలు నిత్యజీవాన్ని పొందుకుంటావని ఇక్కడ చెప్పడం లేదు. వాటిని మాత్రమే చేస్తే చాలదు, నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవ్వదు అని అతనికి చెప్పినట్లు మనం చూడగలం. ఒకవేళ ఆ యవ్వనుడు యేసును వెంబడించి ఉంటే బలి అవసరమో కాదో చెప్పేవాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు అంతవరకు చేసిన పాపాలు క్షమించబడతాయని ఎరుగుతాం, కానీ ఆ తర్వాత చేసే పాపాల సంగతి ఏంటి? అంటే 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోని సహవాసము గలవారమైందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. బాప్తిస్మం తీసుకొని పాపాలు కడుక్కొని వెలుగులోకి వచ్చిన మనం వాక్యానుసారంగా బ్రతికి దేవునితో అన్యోన్య సహవాసం గలవారిగా ఉంటే మరలా అనుకోకుండా పాపం చేస్తే యేసు రక్తం మనలను కడుగుతుంది. ఎందుకంటే ఏ మనిషి పాపం చేయకుండా ఉండలేడు కాబట్టి. 1 యోహాను 1:10 మనం పాపం చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము. బాప్తిస్మం తీసుకొని దేవునిలోనికి వచ్చిన వారు కూడా పాపాలు చేస్తారు. నాలో పాపం లేదని చెప్పుకున్న వారందరూ దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారు అవుతారు. అనగా ప్రతి మనిషి పాపం చేస్తాడు. తల్లి తన కుమారుణ్ణి బడికి పంపినప్పుడు తెల్ల యూనిఫామ్ వేసి స్కూల్కి పంపిస్తే బట్టలన్నీ మురికి చేసుకొని వస్తే తల్లి మరలా శుభ్రం చేసి పంపిస్తుంది. అలాగే యేసు రక్తం మనతో ఉండటం వలన ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేత, దీని గురించి చెప్పేసి 5:25 రాయబడింది, మన పాపములు కడగబడితే అప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు యేసు ప్రభు. మనం కూడా ఆయన వలే బలవ్వాలని మనను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ విషయాన్ని ఎరిగిన వారంగా క్రీస్తును ధరించిన మనం ఏం చేయాలో యోహాను గారు చెప్తూ 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన మనం దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము, మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి అన్నాడు. అంటే మనల్ని మనం చంపుకోవటం కాదు, లోకంలో ఉన్నవారంతా దేవుని పిల్లలే గనక వారికి కూడా వాక్యం ప్రకటిస్తూ వారిని శిష్యులుగా మార్చాలి. ఆనాడు యేసుక్రీస్తు అపోస్తలులకు అదే పని చెప్పాడు. వారే విధంగా దేవుని కోసం క్రీస్తు కోసం బలయ్యారో
అపొస్తలకర్ 12:2లో యోహాను సహోదరుడని యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. యాకోబు గారి తల నరికించారు, పేతురునేమో బంధించారు, పౌలు గారిని కూడా హింసించారు. అపొస్తలకర్ 14:19లో అంతియొకయ ఈకొనియ నుండి యూదులు వచ్చి పౌలును రాళ్లతో కొట్టగాని చనిపోయారు అనుకుని ఎలుపలికి ఈడ్ చేశారు. సువార్త కోసం ఎన్నో శ్రమలు అనుభవించి క్రీస్తు మరణానుభవంలో వాళ్ళు పాలు పంచుకున్నారు. మరి మనం ఎలా ప్రాణం పెట్టాలి? లేవియకాండం 17:11, రక్తము దేహమునకు ప్రాణం. దేహానికి రక్తం ప్రాణం గనుక సువార్త ప్రకటనలో మనం రక్తం ఖర్చు పెడితే మన సహోదరుల కోసం ప్రాణం పెట్టిన వారమవుతాము. మనిషి భూమి మీద జీవించడానికి ప్రకృతి మొత్తం బలైపోతున్నప్పుడు యేసు బలి ద్వారా మనం కూడా నిత్యజీవానికి వెళ్ళే మార్గాన్ని చూపించాలి. యేసు బలి ద్వారా దేవుడు మనకు నిత్యజీవానికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు. మనం కూడా యేసు బాటలో నడిచి మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టేవారిగా ఉంటే నిత్యజీవాన్ని పొందుకుంటాము, లేదా నిత్య నరకానికి జారిపోతాము. ఇంకందులో సందేహమే లేదు.